అయింది. కొత్త మండలంలో మన వేరేరు అభివృద్ధి అది కొరకు మనకు ముగ్గురు నాయకులు త్రిమూర్తులు లెక్క ఉన్నారు. వాళ్ళ ముగ్గురిని మనం ఎవరిని కాదనకుండా అందరితో అనుకూలంగా ఉండి వాళ్ళతో పనులు చేసుకొని మనం ఈడా గాడ అనేది కాకుండా ఎక్కడ ఆఫీస్ పడితే ఎక్కడ అయితే ఎక్కడ స్థలం ఉండదని చూసుకొని బిల్డింగ్లు కట్టుకునే ఆలోచనలో మనం మీ బీసీ కాల నుంచి అది స్టార్ట్ అయినందుకు సంతోషిస్తుంటూ మన అందరి అది మీ అది అంతటా అందరం యువకులే కానీ వాడ అది అనేది కాదు కానీ విలేజ్ అది కొరకు బస్ స్టాండ్ ఉండాలని అనుకునే ఆ ముందు చూపుతో ఇక్కడ లాటిన్లు మొదలుపెట్టేసరికి ఇక్కడికి వెళ్తానని అందరూ విమర్శించాం కానీ ఎవరిని కూడా మనం కించపరచకుండా ఉండాలనే కొరకు అప్పుడు ఇక్కడ తీసుకొచ్చాము. బస్ స్టాండ్కు మంచి అనుకూలం అని అప్పుడు అనుకునే మనం చేసినందుకు మీ అందరి సహకారం ఇంత తొందరగా మీ అందరూ ప్రోత్సాహంతో అందరి ప్రోత్సాహంతో బస్ స్టాండ్కు నిర్మాణం అవుతుంది. అట్లా రైతు వేదిక కూడా మనకు అవుతుంది. సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇక్కడికి వచ్చిన అందరికీ నా యొక్క నమస్కారాలండి. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇక్కడ కాలనీవాసులు బీసీ కాలనీవాసులు ఏంటంటే ఒక కమిటీ అనేది వేసుకున్నారు. కమిటీ వాళ్ళ ప్రోద్భావం బాగుంది. కమిటీ వాళ్ళందరూ ముందు నిలబడి చేస్తున్నారు. ఈ గతంలో ఏమనుకున్నాం అది మనం నెరవేర్చాలి. మన గ్రామంలో ఎక్కడ ప్లేస్ లేదు కనుక ఇక్కడ బస్టాండ్ కా నిర్మించినటువంటి స్థానంలో బస్టాండ్ నిర్మించాలని గట్టి సంకల్పంతో నిన్న మన బీసీడు గారు అక్కడ డిఎం దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఇవన్నీ మాట్లాడి ఇవన్నీ పెట్టించడం జరిగిందండి. చాలా థ్యాంక్స్ అండి. మాకు చాలా సంతోషంగా ఉంది. ఒక బీసీ కాలనీ కాకుండా మన గ్రామం కూడా ఇదే విధంగా డెవలప్ కావాలని మేము కోరుకుంటున్నాము. కాకపోతే ఇక్కడ మాకు ఇంతవరకు అంటే ఎంపీటీసీనే ఇక్కడ మాకు ఇంతవరకు ఏం నిధులు ఒక రూపాయి అంటూ ఏం రాలేదు. సంవత్సరం అయిపోయింది. మేము చేద్దామన్న మా చేతిలో ఏం లేదండి. కాకపోతే మా సహాయశక్తులు మేము ఏ డెవలప్మెంట్ కార్యక్రమానికి మేము ఇండివిజువల్గా దలుచుకుంటున్నాము, చేస్తాము. ఏదన్నా మా శక్తి కొలది మేము పెట్టడానికి ముందుంటామండి. అందరికీ మా యొక్క హృదయపూర్వక పెద్ద గౌరవ సర్పంచ్ గారు, నా గారు మండల అధ్యక్షు గారు, గౌరవ గ్రామ పెద్దలు, ప్రజలు అందరికీ నమస్కారం. ఈ బీసీ కాలనీలో బస్ స్టాండ్ పడడం చాలా సంతోషకరంగా ఉంది. నా మిత్రుడు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తాడు. అతనికి నిన్న ఫోన్ చేయడం జరిగింది. అతను బస్ షెల్టర్ నిర్మాణానికి ముందుకు రావడం జరిగింది. ఈ త్వరలోనే 15 ఆగస్టు వరకు బస్ షెల్టర్ నిర్మాణం చేయడం జరుగుతుందని తెలియజేస్తున్నాను. మన పెద్దలు సర్పంచ్ గారికి, సంజయ్ గారికి, జ్యోతి గారికి, మన కమిటీ సభ్యులకు, ఉపాధ్యక్ష అధ్యక్షులు అందరికీ ఈ బస్ స్టాండ్ వేదిక నుండి రేపు 50 రోజుల్లో మనము 10 రోజుల్లో వారానికి ఒకసారి కమిటీ మనం కూర్చొని దీన్ని డెవలప్ అయిన అన్ని విధాలుగా మనం మాట్లాడి చర్చించుకొని ఒక లెటర్ ద్వారా ప్రతిదీ కూడా సర్పంచ్ గారిని మనం ఇచ్చేస్తే వాటి మీద అన్నిటికీ సర్పంచ్ గారు జ్యోతి ఆలోచించి దీనికి డెవలప్ చేయడానికి సర్పంచ్ గారు ముందుకు వచ్చినందుకు ఆయనకు మన కంపెనీ ద్వారా వేలేదు గ్రామ ప్రజల ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు, హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ